కష్టాలు అందరికీ వచ్చినట్టుగానే రాముడికి కూడా వచ్చాయి. అవి చూసి మనం విచలితులమైనట్టే రాముడు కూడా ఒక క్షణం పాటు విచలితుడయ్యాడు. ఒక సన్నివేశంలో భార్య కనపడక రాముడు విపరీతమైన శోకానికి గురయ్యి గురైన సందర్భంలో మహర్షి అంటారు, శోకనాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం, శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమోరిపో. అంటే శత్రువులందరిలోనూ పెద్ద శత్రువు శోకమే. ఎప్పుడైనా సరే నేను ఇది సాధించలేకపోయాను అనే దుఃఖానికి వశుడవైపోయావా? ఇక వాడు వృద్ధిలోకి రాలేడు. శోకం మొట్టమొదట ధైర్యాన్ని పోగొడుతుంది. శోకం అంతకుముందు విన్న మంచి మాటలు మర్చిపోయేటట్లు చేస్తుంది. శోకం వలన మనిషి వృద్ధిలోకి రాకుండా పతనమవుతాడు. ఏ మనిషి సాధించగలడు అంటే, ఎవడు నిరంతరం ఉత్సాహంతో ఉంటాడో వాడు జీవితంలో సాధించనిదంటూ ఉండదు. నిరాశావాదాన్ని వదలడం సంపదకు తొలిమెట్టు. నిరాశావాదం నుండి విముక్తి పొందడం నిజమైన ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం. ఏ పని చేయాలన్నా దానిలో సఫలత పొందాలన్నా నిరాశావాదాన్ని ఎవరూ ఆశ్రయించకూడదు. అందుకు మనసు ఎప్పుడూ నిర్వేదాన్ని పొందకూడదు. అదేవిధంగా కార్యసాధకులు ఎలా ఉండాలంటే, అనుక్షణం తమ కార్యసాధన మీదనే దృష్టి పెట్టాలి. నిద్రాహార మైథునాలు మర్చిపోవాలి. ఈ పని పూర్తి చేసి అప్పుడు చూసుకుంటానులే అనుకుంటే అసలు విషయం కాస్త కుంటుపడుతుంది. సీతాన్వేషణ కోసం సముద్రాన్ని లంఘిస్తున్న హనుమకు సేద తీర్చడం కోసం మైనాకుడు సాగర గర్భం నుంచి తల బయటపెట్టాడు. తన మీద కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళమని కోరాడు. అప్పుడు హనుమ అవకాశం వచ్చింది కదా అని అదే పనిగా విశ్రాంతి తీసుకోలేదు. తన పాదాన్ని కాసేపు మైనాకుడి మీద మోపాడు. చేతితో భుజాన్ని తట్టాడు. ప్రయాణాన్ని కొనసాగించాడు. కార్యసాధన అంటే అది. కార్యసాధకులు హనుమంతుణ్ణి చూసి నేర్చుకోవాలి.